బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం అరెస్టులపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై ఇంతకుముందే బీజేపీ నేతలు స్పందించారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో చెప్పాలని కిషన్ రెడ్డి అన్నారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతల కోవిడ్ ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనల మేరకే బండి సంజయ్ దీక్ష చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా శాంతి భద్రత సమస్య రాలేదు. అనేక రకాల ఆందోళనలు చేస్తా ఉన్నాము. పోలీసులే ఎక్కడైనా వాళ్ళే నిన్నటిలాగా అక్రమంగా అన్యాయంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం ద్వారానే ఘర్షణ వాతావరణం వచ్చే ఏర్పడుతుంది తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఏ ఆందోళన అయినా కూడా శాంతియుతమైనటువంటి పద్ధతిలోనే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాము. చట్టం అందరికీ ఒకటే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఒక చట్టము, మీ లేక కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఒక చట్టము ఉండకూడదని అంటున్నాను. ఈరోజు కూడా జరిగిన విషయం, మొన్న నేను నిన్నగాక మొన్న రాష్ట్ర మంత్రులతో కలిసి నా కాన్స్టిట్యున్సీలో ఒక ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేశాను. అందులో పాల్గొన్నటువంటి మంత్రులు ఎవరు కూడా మాస్క్ పెట్టుకుని, నేను పెట్టుకున్నాను కానీ వాళ్ళు ఎవరు పెట్టుకోలేదు.